హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. సో ఏంటా ఈరోజు ఏం వీడియోతో వచ్చానా అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను అంటే ఇవాళ హాలిడే కదా, నాకు కొంచెం లేట్ అయిపోయింది. లంచ్ ప్రిపేర్ చేయడానికి చాలా కొంచెం టైం ఉందన్నమాట. సో మనము ఇలాంటి టైంలో ఎలాగా కొంచెం టైంలో ఈజీగా అండ్ టేస్టీగా అయ్యే రెసిపీస్ కోసం వెతుక్కుంటూ ఉంటాము. సో అలాగే నేను ఒక రెసిపీ చేద్దామని అనుకున్నాను. నా అలాగే ఇలాగ ఒక సిచ్యువేషన్ మీకు కూడా ఎప్పుడైనా ఒకప్పుడు వస్తూ ఉంటుంది. సో అందుకనే అలాంటి టైంలో యూజ్ అవుతుంది కదా అనేసి నేను మీకు కూడా చూపించాలి అని అనుకున్నాను. అందుకే ఇంకా ఎలా ఏంటి అనేది మీకు చూపిస్తాను, వచ్చేయండి. అండ్ ఇంకా దానికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు ఏం ప్రిపేర్ చేస్తున్నానో చెప్పలేదు కదా. ఈరోజు నేను పెసరపప్పు అన్నం ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. మీకు ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలీదు, కానీ మేమైతే మ్యాక్సిమం చేస్తూ ఉంటాము. ఇది చాలా బాగుంటుందన్నమాట, మనకి తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట. వేడివేడిగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దాని ప్రాసెస్ ఏంటో నేను మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ మనం దీనికి రైస్ అండ్ పెసరపప్పు కలిపి నానబెట్టుకోవాలన్నమాట. నేను రెండింటిని కలిపి తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టేసుకుంటున్నాను. అంటే మనకి పర్టికులర్గా క్వాంటిటీ ఏం లేదు, ఒకవేళ క్వాంటిటీ కావాలి అంటే 3/4 రైస్ తీసుకుంటే 1/4 పెసరపప్పు తీసుకోవాలన్నమాట. ఏదైతే గ్లాస్తో తీసుకున్నామో రెండింటిని కలిపి సేమ్ గ్లాస్ తోటి మనం 3 to 3.5 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. బాగా మెత్తగా కావాలి అంటే 3.5 పోసుకోవాలన్నమాట. మ్యాక్సిమం 3కి ఉడికిపోతుంది. అండ్ ఇంకా దాన్ని కాసేపు నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. దీనికి మనము ఆయిల్ వాడమండి, ఓన్లీ నెయ్యే వేసుకుంటాము, నెయ్యితోనే ప్రిపేర్ చేస్తామన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఇంకా నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత మనము ఈ గరం మసాలా అవి ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసుకోవాలి. దాల్చిని అవన్నీ వేసుకొని కొంచెం అవి వేడైన తర్వాత మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా మనం తీసుకున్న రైస్కి ఎంత కారం అయితే సరిపోతుంది అనుకుంటారో అంత వేసుకోవాలి. ఆల్రెడీ ఈ గరం మసాలా వేస్తున్నాం కదా, అవి కొంచెం ఘాటు ఉంటాయి, కొన్ని తీసుకుంటే తగ్గించి సరిపోతుంది అన్నమాట. అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం, మరి ఓవర్గా అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా మనం కరివేపాకు అది కావాలంటే వేసుకోవచ్చు అన్నమాట. ఇలా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ దీని తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఇంకా దాన్ని కూడా కొంచెం మనం ఫ్రై అవ్వనివ్వాలి, అంటే ఆ పచ్చి వాసన ఉంటుంది కదా అది పోవాలన్నమాట. మరి ఓవర్గా ఏం అవసరం లేదు, ఇలా లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇంకా ఇందులో మనము ఆల్రెడీ నానబెట్టేసి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యం వేసేసుకోవాలన్నమాట వాటర్తో సహా. ఇది చాలా బాగుంటుంది అన్నమాట, సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది, చాలా క్విక్ రెసిపీ అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నాకు కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి, మీరు ట్రై చేశారో లేదో, ఎలా నచ్చిందా నచ్చలేదా అనేసి. అండ్ ఇంకా సేమ్ అందులో వాటర్ వేసేసుకొని దాంట్లోనే మనం సాల్ట్ వేసేసుకోవాలి, రైస్కి తగ్గట్టు ఎంత సాల్ట్ అయితే తింటారో అలాగా. ఇంకా అది వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం కొత్తిమీర కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట, లాస్ట్లో ఏం అవసరం లేదు, ఉడికిపోతుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా మూత పెట్టుకొని మనం నార్మల్గా అన్నంలాగా ఉడికిచ్చేసుకోవాలన్నమాట. సో ఇంకా అంతే అండి, పెసరపప్పు అన్నం కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అన్నమాట. మీరు సో అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యు ఆల్ లైక్డ్ ఇట్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.